హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో మార్నింగే పాలు పెట్టాను పాలు అనమాట ఇంకా ఎగ్స్ పిల్లల కోసము ఇంకా పప్పు చేశాను రైస్ అన్నీ చేశాను పప్పు ఏంటి తక్కువ ఉంది అంటున్నారా జస్ట్ మా ఆయన కోసం ఒకటి చేశాను అనమాట నైట్ చేసి ఉంటే అవి ఉండిపోయాయి అనమాట ఇంకా వీళ్ళు చూడండి ఫుల్ అల్లరి చేస్తున్నారు వాళ్ళ నాన్న చాలా బొమ్మలు తెచ్చాడు అనమాట అవన్నీ తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు అవి చినిగి చీజ్ అంటే చేస్తారు కదా అంత పిల్లలు మొత్తం గబ్బు చేసేది అది చేసేంతవరకు వాళ్ళు కూడా నిదానం ఉండదు అనుకోండి అవన్నీ చేసి బాగా ఆడుకుంటారు సో నేను ఇక్కడ ముద్ద ఇంకా చట్నీ చేస్తున్నాను అనమాట చట్నీకి జస్ట్ నేను ఎక్కువ ఏం యూజ్ చేయను సో పల్లీలు వేయించుకుంటున్నాను అండ్ రైస్ ఉడకపెడుతున్నాను అనమాట ముద్దకి ముద్ద ప్రాసెస్ ఎప్పుడైనా చూపిస్తాను ఫుల్ డీటెయిల్గా చెప్తాను ముద్ద ప్రాసెస్ కూడా అండ్ ఈయన స్నాక్స్ కూడా తెచ్చారు మీరు ఒకసారి చూడండి ఈయన తెచ్చారు చెక్లీలు తెచ్చారు పాచా కూడా తెచ్చారు అండ్ పొటాటో చిప్స్ ఇవన్నీ ఈయనకి నంచుకునే అలవాటు ఎక్కువ ఉందనమాట నేను అన్నీ నంచుకునేవి చేయలేను ఇద్దరు పిల్లలు పెట్టుకొని అంటే తెచ్చాను అనమాట ఈయన కోపడి ఇంకా బ్రెడ్స్ బ్రెడ్ కూడా తెచ్చారు ఇంకా నా కూతురు చూడండి చదు రోజు మార్నింగ్ లేస్తేనే చదువుకుంటుంది అనమాట బాగా తనకు చాలా ఇంట్రెస్ట్ మార్నింగ్ లేస్తేనే బుక్ పట్టుకుయింది ఇంకా ఇంకా ఏమీ బెడ్షీట్లు ఏమి సరిగ్గా చేయలేదు అప్పుడే బుక్ పట్టుకొని కూర్చోదు మమ్మీ ఫస్ట్ నుంచి చదువుకుంటాను నాకు చదివి అని అడుగుతుంది సో నేను వచ్చేసి మరీ చదువుకుందిలేమ్మా అంటే లేదు మమ్మీ చదువుకోవాలా అంటుంది తను తను నాకు టోటల్ రివర్స్ అనమాట చాలా బా చదువుకుంటుంది ఒంటరిగా తన యాక్టివిటీ బుక్ కూడా ఒక రోజే చేసేసింది మొత్తం ఒంటరిగా అండ్ మా ఆయనకు చూడండి అన్నీ ఇలా చేసి పెడితేనే ఆయన తింటారు చూడండి ముద్దా చేసినాను పప్పు అని చట్నీ చేశాను అండ్ చట్నీలు వడియాలు ఏం చేయాలన్నమాట చట్నీలు ఆల్రెడీ ఉన్నాయి చూసారు కదా సో నేనైతే నిన్న రైస్ ఉంటే నిన్న రైస్ మంచిదే కదండి తింటే ఏముంది సో బీన్స్ ఉంది బీన్స్ నాకు కారం అంటే చాలా ఇష్టం అండ్ చట్నీ కారం అంటే చాలా ఇష్టం అంత పాటు సాల్ట్ వేసుకొని తినేసాను అనమాట మార్నింగే ఇది చూడండి ఇంక రైస్ ఆఫ్టర్నూన్కి ఇంకా రైస్ కూడా చేసేసాను రైస్ బీన్స్ బీన్స్ ఉడికి చెక్ పెట్టాను ఇంకా రసము ఇవే చేశాను సింపుల్గా హెవీ ఫుడ్ ఏం చేసేకపోలేదు అన్నీ మార్నింగే చేసేస్తున్నాను ఎందుకంటే అలవాటు అయిపోయింది పాప టైంలో పాప స్కూల్కి ఎట్లయితే మేము పంపిస్తానో ఎలాగైతే బిజీ ఉంటానో అలాగే చేసేస్తూ ఉంటాను కానీ ఈ క్రెడిట్ అంటే మా హస్బెండ్కే ఇవ్వాలండి ఎందుకంటే మార్నింగ్ ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు నేను ఈ సైడ్ నుంచి చేస్తూ ఉంటాను నేను బీన్స్కి పోపు వేసుకొని బీన్స్ ఉడికిచ్చిన బీన్స్ వేసేసుకొని దాని ముందు ఎగ్ రెండు ఎగ్స్ దాంట్లోకి వేసి ఫ్రై చేశాను అనమాట చాలా టేస్టీ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకా దోశ రెండు దోశలు వాళ్ళ తాత జే తాత వాళ్ళు చేసి ఇచ్చారనమాట నా పిల్లలకి సో వాళ్ళు తిన్నారు ఇంకా నాకు అవకాయ జ్యూస్ తాగాలని ఉంది అని ఆలోచిస్తున్నాను అడుగుతున్నాను మా ఆయనని జస్ట్ అవకాయటో ఆన్లైన్లో బుక్ చేద్దామా అని ఆయన ఏం చేస్తారు నాకేమో కావాలేమో నేను అడుగుతున్నానేమో అనుకొని ఆయన అవకాయడో జ్యూస్ చేయించుకొని తీసుకొని వచ్చారు చాలా పెద్ద ప్యాక్లోనే తెచ్చారండి నేనేంటి ఇవన్నీ అట్లా హ్యాంగ్ చేసినా అంటే నేను యాక్చువల్లీ అంతా నోకేటప్పుడు అక్కడ హ్యాంగ్ చేసుకుంటాను అనమాట పిల్లలు చేతికి తగిలిందంటే అన్నీ పారేస్తారు వాళ్ళు అందుకే అలా చూడండి వీళ్ళు అవకాడ జ్యూస్ తాగుతున్నారు చాలా అంటే చాలా హెల్త్కి చాలా మంచిది నేను అదే చెప్తాను మీరు అవకాడ జ్యూస్ తాగడానికి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది ఇంకా వీళ్ళు చూడండి ఫుల్ ఆడుకుంటున్నారు పిల్లలు ఈ ఆడి చూసిన బట్టలే అని అనుకోవద్దండి ఎందుకంటే ఇంకా వాడు అడుగుతున్నాడు అనమాట డాడీని డాడీ నాకు ఇది పెట్టి అది పెట్టి అని ఆ విధంగా అయితే పెట్టిస్తున్నారు అనమాట ఆయన ఇవైతే నేను చూసి చాలా ఆనందపడ్డాను ఇవి చూసి నిజంగా నిజం చెప్పాలంటే చాలా బాగా అనిపించింది దాని తర్వాత ఇది యాక్చువల్లీ ఈవినింగ్ అనమాట నేను పాలు బూస్ట్ వేసి పిల్లలకి ఇస్తాను అలా వాళ్ళు తాగారు దాని తర్వాత ఈవినింగ్ ఇంకోసారి వంట చేస్తాను అనమాట నేను నాకైతే ఏం చెప్పాలి మా ఆయనకు పప్పు అంటే చాలా ఇష్టమా పప్పు చేశాను ఇంకా ఇదైతే రసంలో రసంలో అనమాట మిరియా రసంలో సో ఈ విధంగా అయితే టూ టైమ్స్ అయితే వంట చేస్తూ ఉంటాను నేను మార్నింగ్ టిఫిన్ లంచ్ చేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ టైం మరి మా ఆయన వస్తున్నప్పుడు రైస్ పప్పు చేస్తాను అనమాట ఇది నెక్స్ట్ డే టిఫిన్ అనమాట సో నేనేం చెప్పాలంటే హెల్తీగా ఎక్కువ తీసుకోవాలని ఆలోచిస్తాను సో ఆ విధంగా ఇట్లా ఆయనకి ఇది కూడా చేసి పెట్టాను ఏమంటారు ఓట్స్ ఓట్స్ పాలతో చేసి పెట్టాను అన్నమాట అయితే మీరు ఈ సంక్రాంతికి ఏం చేస్తున్నారు నాకు ఒక విషయం చెప్పండి అదేదో గాజులు వేసుకోవాలా ఒక కొడుకున్న వాళ్ళకి గాజులు వేసుకోవాలని అంటున్నారు కదా అది ఏమాత్రం నిజం ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర పోయి అడుగు తినాలంటే నాకు అవన్నీ తెలియదు ఎక్కువ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర పోయి అడుగు తిని అట్లా ఐదు మంది ఐదు మంది దగ్గర తీసుకోవాలంటండి అట్లా ఏమో నాకు తెలియదు నిజం ఇక్కడ మా బాబు చూడండి సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఎంత క్యూటీ తీసుకున్నాడో మా బుడ్డోడు దిష్టి పెట్టద్దండి ఎవరు నాకు బుడ్డోడు అంటే చాలా ఇష్టం అండి బుడ్డది కూడా ఇష్టమే బుడ్డోడు చిన్నగా ఉన్నాడు కదా అందుకే ఎక్కువ ఇష్టము ఇప్పుడు ఇంకా ఓట్స్ బిస్కెట్ కూడా తింటున్నాం అన్నమాట సో అది ఎంత మాత్రం నిజమో నాకు చెప్పండి అది ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర పడి అడుగు తినాలంటే ఒక కొడుకున్న వాళ్ళు అట్లా ఐదు మంది దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులతో గాజులు కొనుక్కొని వేసుకోవాలంటే ఐదు రకాలవి నాకైతే ఇది నిజమైతే అనిపించట్లేదు కానీ భయం వేస్తుంది కదా ఒక కొడుకున్న వాళ్ళు ఒక కొడుకున్న వాళ్ళకి భయమే కదా నేను మా ఇద్దరు ఉన్నారు ఉన్నారనమాట నాకు అయితే సో ఈ సంక్రాంతి కీడు ఉందని చెప్తున్నారు అంటే మా వదిన వాళ్ళు వచ్చేసి ఏం కాదలెమ్మ అవన్నీ ఎవరో చెప్పినారంటే చెప్పినా కూడా ఈ విధంగా చెప్పినారంటే ఎందుకు చెప్తారండి ఆయన కామెడీకి అయితే చెప్పారు కదా ఏమైనా కీడు వస్తే మరి ఉన్నది ఒకే ఇది ఉంటుంది కదా మనకి భయం ఉంటుంది చాలా సో ఆ విధంగా నేనైతే చాలా భయపడే టైపు అందుకే నేను నేను మా అత్తయ్యని అడిగితే మా అత్తయ్య ఇలా చెప్పారు మా కూతురులు ఎవరు చేయట్లేదు కదా అని అడిగారు యాక్చువల్లీ మా అత్తయ్యకి ఇద్దరు కొడుకులు అనమాట సో నేనేమనుకున్నాను మా అత్తయ్య దగ్గరే తీసుకుంటాం చాలు నాకు చుట్టుపక్కల మామూలుగా ఎవ్వరు తెలియదు నిజం చెప్పాలంటే నాకు చుట్టుపక్కల ఎవరు తెలియదు సో నేనేం ఆలోచిస్తున్నానంటే మా అత్తయ్య దగ్గర ఒకటి తీసుకొని దేవుణ్ణి మొక్కుంటాను అంతే ఆ డబ్బులతో నేను కొనుక్కుంటాను గాజులు అని చెప్పాను సో ఈ విధంగా నేను జ్యూస్ కూడా చేశాను మార్నింగ్ జ్యూస్ గ్లాస్లో వేస్తే బాగుంటుంది కానీ ఏమంటారు అది మామూలు గ్లాస్లోనే వేసేసానండి ఇంక పిల్లలు పారేస్తారు కదా మామూలు వేరే గ్లాస్లో వేసిస్తే అందుకే నేను అసమైతే ఇట్లా చేస్తానండి మీరు ఎలా చేస్తారో చూడండి ఇంకా మామూలుగా చెప్పినాను కదా ఆ రోజు పప్పు ఇది చేశానండి అండ్ మేము తిరుపతికి వెళ్ళామండి తిరుపతి గురించి చెప్పడం మర్చిపోయా పెద్ద పెద్ద లడ్డూలు తీసుకున్నాము చిన్న లడ్డూలు తీసుకున్నాం చాలా తీసుకున్నామండి ఇంకా దేవుడికి పెట్టే ప్రసాదాలన్నీ తీసుకున్నాం